అయితే 10 ఏళ్ళు పురస్కరించుకున్నాడు, పురస్కరించుకోబోతున్న నేపథ్యంలోనే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా ప్రారంభించబోతా ఉన్నారు. 21 రోజుల పాటు కూడా ఈ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించబోతా ఉన్నారు. అంటే దాదాపుగా కూడా జూన్ 2 నుంచి ఆల్మోస్ట్ జూన్ 22 వరకు కూడా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించబోతా ఉన్నారు. 22 రోజుల పాటుగా రోజు ఒక కార్యక్రమాన్ని తీసుకుంటూ ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఒక సారాంశాన్ని, అదేవిధంగా ఆ రోజుకు ఒక ప్రత్యేకతను కూడా అమర్చుతూ కూడా దశాబ్ది ఉత్సవాలను నిర్వహించబోతా ఉన్నారు. ఇప్పటికే రేపు నూతన సచివాలయంలో దశాబ్ది ఉత్సవాల వేడుకలు నిర్వహించేందుకు అన్ని శాఖలకు సంబంధించినటువంటి హెచ్ఓడీలకు సంబంధించి, అంటే అందరు హెచ్ఓడీలకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ఎదుట అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన అనంతరం కూడా 10:30 నేరుగా సచివాలయంలో జెండా ఆవిష్కరణ ఉండబోతుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. తెలంగాణ రాష్ట్రంలో పదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను జరిపేది. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు ఈ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతా ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ లో ముఖ్యంగా ప్రతిరోజు, అంటే రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ పైన ఒక డాక్యుమెంటరీ అయితే ఇప్పటికే INPR ఆధ్వర్యంలో కంప్లీట్ చేసినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. అంటే రోజు ఒక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ దళిత బంధు కానివ్వండి, లేదంటే రైతు బంధు కానివ్వండి, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఇలాంటి పథకాలు ప్రతిరోజు ఒక్కొక్క దాంట్లో డాక్యుమెంటరీ విడుదల చేస్తాము. ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ప్రభుత్వం ఏం చేసింది, తెలంగాణ రాకముందు ఏ విధంగా ఉండేది, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండేది అనే దానిపై కూడా ప్రభుత్వ పెద్దలైతే దీనిపై ప్రతిష్టాత్మకంగా ఫోకస్ పెట్టినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. దీంతో పాటు రేపు సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు అయితే ప్రారంభిస్తా ఉన్నారు. రేపు ఉదయం 10 గంటలకు జనపార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద 10 అమరులకు నివాళులు అర్పించిన అనంతరం సీఎం కేసీఆర్ నేరుగా సచివాలయానికి సచివాలయానికి చేరుకుంటారు. మనం ముందు నుంచి కేసీఆర్ కూడా వాస్తు పైన నమ్మకం ఉంది. ప్రత్యేకంగా పడమటి గేట్ వైపు నుంచి కూడా సచివాలయానికి చేరుకుంటా ఉంటారు. సో చేరుకున్న తర్వాత జెండా ఆవిష్కరణ ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా సచివాలయ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించబోతా ఉన్నారు. అంతేకాకుండా రేపు తెలంగాణ అమరవీరులకు, దాదాపుగా కూడా 1200 అమరవీరులకు సంబంధించినటువంటి అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించిన అనంతరం కూడా 10:30 జెండా ఆవిష్కరబోతా ఉంది. అయితే ఈ యొక్క తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. జూన్ 2 నుంచి ఆల్మోస్ట్ జూన్ 22 వరకు ఈ యొక్క ఉత్సవాలు జరగబోతా ఉన్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా కూడా రేపు అమరవీరుల నివాళులు, అదేవిధంగా పతాక ఆవిష్కరణ ఉండబోతా ఉంది. జూన్ 3 సంబంధించి మనం చూస్తే రైతు దినోత్సవాన్ని ఈ యొక్క కార్యక్రమంగా కూడా ముందుకు తీసుకెళ్లబోతా ఉన్నారు. అంతేకాకుండా జూన్ 4 సురక్షణ దినోత్సవం, అంటే సురక్షితంగా కూడా తెలంగాణ రాష్ట్ర పరిసర ప్రాంత తెలంగాణ ఈ 15 సురక్షితంగా ఉన్నటువంటి దినోత్సవంగా ఒక విభాగాన్ని నిర్వహించబోతా ఉన్నారు. సో అంతేకాకుండా జూన్ 5 తెలంగాణ విద్యుత్ విజయోత్సవం అంటూ కూడా ఒక సింగరేణి విభాగాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో అదొక దినోత్సవాన్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. జూన్ 6 పారిశ్రామిక దినోత్సవంగా ఉత్సవంగా కూడా ఒక ఇండస్ట్రియల్ కార్డియర్కి సంబంధించినటువంటి, ఐటీ కార్డియర్కి సంబంధించినటువంటి సంబరాలను కూడా నిర్వహించబోతా ఉన్నారు. జూన్ 7 తాగునీటి దినోత్సవం విజయవంతంగా కూడా ఇప్పటివరకు 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటికి సంబంధించినటువంటి ఒక దినోత్సవాన్ని కూడా నిర్వహించబోతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. జూన్ 8 చెరువుల పండుగగా కూడా నిర్వహించబోతా ఉన్నారు. చెరువు కట్టలు, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కూడా ఎన్ని చెరువులను అభివృద్ధి చేశారు, ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులను, చిన్నపాటి కుంటలను కూడా అభివృద్ధి చేస్తూ అక్కడ నీళ్లు స్టోర్ అయ్యే విధంగా చేసినటువంటి నేపథ్యంలోనే రైతాంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి, ఈ యొక్క BRS ప్రభుత్వం ఇస్తున్నటువంటి త్రాగునీటి సాగునీటికి సంబంధించినటువంటి నేపథ్యంలోనే ప్రజలందరికీ కూడా అర్థం కావాలి అన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక జూన్ 9 సాంస్కృతిక తెలంగాణ సంక్షేమ సంబరాలు అని నిర్వహించబోతా ఉన్నారు. అంటే తెలంగాణ సంక్షేమ ఇప్పటివరకు ఇచ్చినటువంటి సంక్షేమాలకు సంబంధించినటువంటి ఒక దినోత్సవాన్ని నిర్వహించబోతా ఉన్నారు. అదేవిధంగా జూన్ 10 తెలంగాణ సుపరిపాలన దినోత్సవాన్ని, ఇప్పటివరకు మనం సాధించుకున్నటువంటి విజయాలకు సంబంధించినటువంటి సుపరిపాలన దినోత్సవం చేయబోతా ఉన్నారు. తర్వాత మనకు జూన్ 11 సాంస్కృతిక దినోత్సవాన్ని నిర్వహించబోతా ఉన్నారు. జూన్ 12 తెలంగాణ రన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబోతా ఉన్నారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా దాదాపు 9 లక్షల తెలంగాణ పోలీసు ఉద్యోగాలను విడుదల చేసిన నేపథ్యంలో
అలానే పోలీస్ యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి అంశాలపై కూడా తెలంగాణ రన్ అన్నటువంటి అంశంపై కూడా ఒక దినోత్సవాన్ని నిర్వహించబోతా ఉంటారు. జూన్ 13న మహిళా సాంస్కృతిక దినోత్సవము మహిళా సంక్షేమ దినోత్సవం, మహిళా ఉద్యోగులకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా, మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెద్దపీఠం ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళలకు అన్ని రకాలుగా ముందంజలో ఉండే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా వాళ్ళు ఈ యొక్క దినోత్సవాన్ని నిర్వహిస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా జూన్ 14న మనం చూసుకుంటే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి దినోత్సవం. అదేవిధంగా నిమ్స్ కొంత డెవలప్మెంట్ కోసం సీఎం నేరుగా కూడా శంకుస్థాపన ప్రారంభించబోతా ఉన్నాం. ఇక జూన్ 15న పల్లె ప్రగతికి సంబంధించినటువంటి దినోత్సవాన్ని నిర్వహించబోతా ఉన్నారు. జూన్ 16న తెలంగాణ పట్టణ ప్రగతికి సంబంధించినటువంటి దినోత్సవం, అదేవిధంగా జూన్ 15న గిరిజన దినోత్సవం, అదేవిధంగా జూన్ 18న మంచినీటికి సంబంధించినటువంటి మంచినీటి పండుగ, అదేవిధంగా తాగునీటి విజయ సంబరాలను నిర్వహించబోతా ఉన్నారు. జూన్ 19న హరితహారంకి సంబంధించినటువంటి ఎన్ని లక్షల మొక్కలు నాటం, ఇప్పటివరకు ఎంత అభివృద్ధి జరిగింది అన్నటువంటి అంశాలపై కూడా ఒక వేదికను నిర్వహించబోతా ఉన్నారు. జూన్ 20న తెలంగాణ విద్యార్థి దినోత్సవం, అదేవిధంగా ఆర్థిక మనం జూన్ 21 చూసుకుంటే ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహించబోతా ఉన్నారు. అదేవిధంగా అంటే పుణ్యక్షేత్రాలు, అదేవిధంగా పూజలు పునస్కారాలకు సంబంధించినటువంటి వేడుకలు నిర్వహించబోతా ఉన్నారు. ఇక మనం చూస్తే ఇక చివరిగా కూడా 22న తెలంగాణ అమరవీరులకు సంబంధించి తెలంగాణ అమరవీరులకు సంబంధించినటువంటి ఒక దినోత్సవాన్ని నిర్వహించబోతున్నాడు.